రైతులు ఏ పంట పండించినా దాన్ని మార్కెట్ చేసుకునే విధానాన్ని బట్టి ఆదాయం వస్తుంది. ఒకసారి అధిక ధరలు పలికిన పంటలకు మరోసారి గిట్టుబాటు ధరలు కూడా పోతున్నాయి. అందుకే మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు కూడా మారాలి. ఇదే విషయాన్ని గమనించిన తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు పందిరి విధానంలో సొరసాగు చేపట్టి మంచి ఫలితాలను పొందుతున్నాడు. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక చాలా మంది రైతులు నష్టపోతూ ఉంటారు. అయినా మళ్ళీ అదే పంటను సాగు చేస్తూ ఉంటారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటను గుర్తించరు. తోటి రైతులు సాగు చేసే పంటలనే సాగు చేస్తూ ఉంటారు. అందుకే నష్టాలను చవి చూడాల్సి వస్తోంది. కానీ తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం కండవల్లి గ్రామానికి చెందిన రైతు కృష్ణంరాజు ఎకరంలో పందిరిలపై తీగజాతి కూరగాయలు సాగు చేస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. ప్రస్తుతం రెండు రకాల సోరను పండిస్తున్నారు. నాటిన 45 రోజుల నుండే దిగుబడి ప్రారంభమవుతుంది. వచ్చిన కాయలను స్థానికంగానే అమ్ముతూ మంచి లాభాలను గడిస్తున్నారు. అంతేకాదు సోర పంట అయిపోగానే మరో తీగజాతి కాకరకాయ పంటను వేస్తూ ఏడాదంతా కూరగాయలే పండిస్తూ ఉంటారు. పంట మల్లికోటిని శంభు వేసామండి. ఈ సంవత్సరం 45 రోజులు కాబట్టిందండి. దిగుబడి బాగా వచ్చిందండి. ఎకరానికి కోతకి 56 బస్తా అవుతుందండి. తర్వాత నెక్స్ట్ కాయ వచ్చి 10 నుంచి 15 రూపాయల దాకా అమ్ముతుందండి. బాగుందండి ఈ సంవత్సరం పంట. ఏ టైంలో వేసినా ఆనపద అనేది ఏ టైంలో వేసినా వర్కౌట్ అవుతుంది. దీనికి ఏం తిరిగిలేదండి. మనం ఎప్పుడు వేసుకున్నా కాసేద్దండి ఆనపోదు. కాయలు లెక్క, కాయలు లెక్కనండి. కేజీ వచ్చినా 1/2 కేజీ వచ్చినా కాయలు లెక్కనే వెళ్తుందండి. ఇది మార్కెట్ ఇప్పుడు 8 రూపాయల నుంచి 10 రూపాయల దాకా ఉంది. ఖర్చు అంటే పందిరి ఖర్చు 100,000 రూపాయల దాకా అవుతుందండి. ఈ పందిరి అంటే దీని తర్వాత ఇంకో పాదు పెట్టుకోవచ్చండి. ఇది 2 నెలలు కాస్తుందండి. 45 రోజులు కాపాడుతుందండి. 60 రోజులు కాస్తుంది. ఖర్చు అంటే ఒక దీనికి ప్రత్యేకించి ఒక 15-20 రూపాయలు ఖర్చు అవుతుందండి. 1 లక్ష రూపాయలు వస్తుంది. నీళ్ళు వాటర్ అయినా 10 రోజులకి వచ్చి తడిస్తుకుంటే సరిపోతుంది. అదేం లేదండి. మామూలుగా స్పేరింగ్ కింద మొదల మందు యూరియా 20 అవి చేస్తాం. ఎకరానికి ఒక 500 పాదులు ఉంటాయండి. కోతకి 50 బస్తాల నుంచి 40 బస్తాల దాకా అవుతుంది. 40 నుంచి 50 అవుతుందండి. ఇతరుల కాస్ట్ ఏం మామూలే అండి. పెద్ద ఏం రేట్ ఏం కాదు. ప్యాకెట్ 200 ఒక 4 ప్యాకెట్లు అయితే 5 ప్యాకెట్లు అయితే ఎకరం చేయని సరిపోతుంది. నిర్వహణ అంటే మామూలుగా పందిరిలు వేసేసండి. మళ్ళీ అడ్డబద్దు లాగుతూ ఉండే అడ్డబద్దు లాగేసి మామూలుగా కింద నుంచి తోడు కట్టి ఎక్కించేస్తామండి. ఎక్కించేసాక దాని అంతా అదే అల్లేసుకుంటుందండి. అల్లాక మామూలుగా 45 రోజుల నుంచి 50 రోజుల్లోపు పిండి దిగుతుంది. దిగాక మనం ఏం దింపక్కర్లేదు. దాని అంతా అదే దిగిపోద్ది. దిగిపోయాక పిండి దిగాక వారానికి వచ్చేద్దండి. 7 రోజుల నుంచి 8 రోజుల లోపల వచ్చేద్దండి కోత. పందిరి తోటల పెంపకం ఇతర పంటల కంటే లాభదాయకం అనడంలో సందేహం లేదు. వీటిపై పండిన కూరగాయలు నాణ్యతతో పాటు అధిక దిగుబడి సాధించేందుకు వీలుంటుంది. అధిక ధర వస్తుంది కాబట్టి రైతులకు మంచి ఆదాయం వస్తుంది.